కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ వైసీపీలో చేరనున్నారా? వైసీపీ హైకమాండ్ భారీ ఆఫర్ ఇచ్చిందా? ముద్రగడకు కీలక పదవితో పాటు కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ లభించనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొంతకాలంగా ముద్రగడ వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతున్నా అటువంటిది ఏదీ జరగలేదు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ముద్రగడ ఏదో ఒక నిర్ణయానికి రావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నేతగా కంటే కాపు ఉద్యమ నేతగానే ముద్రగడ పద్మనాభం సుపరిచితం. 1978 నుంచి 1989 వరకు 4 సార్లు ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2 సార్లు మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది. 1994 తొలిసారిగా ఆయన ఓటమి చవిచూశారు. 1999-2004 ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయగా ఒకసారి గెలిచి మరోసారి ఓడిపోయారు. 2009 ప్రతిపాడు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చినా తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని ముద్రగడ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కూడా ఓటమి ఎదురైంది. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు పెద్దగా గుర్తించలేదు. దీంతో కాపు ఉద్యమాన్ని లేవనెత్తారు. టీడీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేశారు. ఈ క్రమంలో వైసీపీ గెలుపునకు పరోక్షంగా దోహదపడ్డారు అన్న టాక్ ముద్రగడపై ఉంది. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఉన్నపలంగా నిలిపివేశారు. గత 4 సంవత్సరాలుగా ముద్రగడ వైసీపీలో చేరుతారు అని ఎప్పటికప్పుడు ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. ఆయన తరచూ వైసీపీ నేతలను కలుస్తూ ఉంటారు. కానీ వైసీపీలో చేరిక మాత్రం ఆలస్యమవుతోంది. అయితే జనసేన పవన్ వెంట కాపులు టర్న్ అవుతున్న నేపథ్యంలో ముద్రగడను పార్టీలోకి తెచ్చి ఆ నష్టాన్ని అధిగమించాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ముద్రగడకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. వైసీపీలో చేరిక విషయంలో ముద్రగడ క్లారిటీ ఇవ్వనున్నారు. ఆ మధ్యన పవన్ వారాహి యాత్ర సమయంలో సవాళ్లు ప్రతి సవాళ్లకు దిగిన సంగతి తెలిసిందే. తనపై పరోక్ష వ్యాఖ్యలు చేశారంటూ పవన్పై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తనపై పిఠాపురం నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు. ఈ తరుణంలో పవన్ కూడా అదే స్థాయిలో స్పందించారు. ఒకవేళ పవన్ కానీ పిఠాపురం నుంచి పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థిగా ముద్రగడ బరిలో దిగనున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్ పోటీ చేయకపోతే ముద్రగడ సైలెంట్ అవుతారని, ఆయన కుమారుడు గిరిబాబు ప్రతిపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. వచ్చే సంవత్సరం ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని ముద్రగడకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ స్థానాల విషయంలో కాపులకు ఇంతవరకు ప్రాతినిధ్యం దక్కలేదు. అందుకే ముద్రగడకు ఇచ్చి కాపులను కొంతవరకు ఉపశమనం కలిగించి తన వైపు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల వ్యవధిలోనే ముద్రగడ వైసీపీలో చేరిక విషయంపై స్పష్టత రానుంది.